నమస్తే, నేను మీ జనం టివి శంకర్. కేసీఆర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయడం వద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇంకా ప్రచారం చేయడా, చేయకపోతే ఎన్ని రోజులు చేయడు, మొత్తమే ఎలక్షన్ల వరకు ప్రచారం చేయొద్దని ఇచ్చిందా, అసలు ఎందుకు ఏ విషయంలో కేసీఆర్ను ఎన్నికల సంఘం ప్రచారం చేయొద్దని చెప్పేసి తీర్పు ఇచ్చింది, ఎవరు కంప్లైంట్ చేశారు, ఏ అంశం మీద కంప్లైంట్ చేశారు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్న వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి. కేసీఆర్ మాట వింటేనే మంత్రముగ్ధుడు అవుతాడు. ఆయన చెప్పే ముచ్చట అట్లుంటుంది, ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తాడు. అట్లాంటి కేసీఆర్ మరి ఎందుకు ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురైండు అంటే, కేసీఆర్ ఏప్రిల్ 5 రోజు పొలం బాట అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని సిరిసిల్ల, మన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభించిండు. పొలం బాట ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ మీద కొన్ని ఆరోపణలు చేసిండు. ఆరోపణలు అవి నిజం కాదు. ఏం ఆరోపణలు అంటే, కాంగ్రెస్ పార్టీ నీరు అందించట్లేదు పంట పొలాలకు, అట్లాగే ధాన్యానికి, ఎవరైతే రైతులు పండించినటువంటి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్నారు, బోనస్ ఇవ్వడం లేదు, కాళేశ్వరాన్ని ఎండబెట్టిర్రు, రైతులకు నీరు అంత లేదు, మేమున్నప్పుడు మస్తు నీళ్ళు అందినాయి, ఇప్పుడు కాళేశ్వరాన్ని కావాలని ఎండబెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది చేయడానికి, క్వింటాల్కు బోనస్ లేదు, అసలు ధాన్యం కొనే నాదుడే లేడు అని చెప్పేసి కేసీఆర్ ఆ పొలంబాట కార్యక్రమంలో ఏప్రిల్ 5 సిరిసిల్లలో మాట్లాడిండు. ఆ మాటల్ని ఎన్నికల సంఘం దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకుపోయారు. ఎవరు తీసుకుపోయారు అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి సీనియర్ ఉపాధ్యక్షుడు అనేటువంటి నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆయన చెప్పిండు. వ్రాతపూర్వకంగా ఆయన కంప్లైంట్ చేసిండు. చేసిన తర్వాత నిరంజన్ ఎప్పుడు చేసిండు అనేది 6th రోజు, కేసీఆర్ 5th రోజు అంటే ఆ తెల్లారి ఈయన చెప్పినటువంటి ముచ్చట్లు అన్నీ వీడియో రూపంలో కేంద్ర ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసిండు ఏప్రిల్ 6th రోజు. చేసిన తర్వాత అందులో ఏం చెప్పిండు, ఏమనిచ్చిండంటే, కేసీఆర్ కావాలని పబ్లిక్ను రెచ్చగొడుతున్నాడు. తర్వాత అప్పటికి ఏప్రిల్ 5కి ఇంకా ధాన్యం స్టార్ట్ కాలేదు, ధాన్యం కొనుగోలు స్టార్ట్ కాలేదు, అప్పుడు కేసీఆర్ ఆ మాట ఎందుకు అన్నాడు, బోనస్ ఇవ్వట్లేదని, రైతులు ధాన్యం కొంటలేరని. స్టార్ట్ అయితే కదా, ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయితే కదా ఈ మాట అనాలే, ప్రజలను రెచ్చగొడుతుండు, అసలు సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అంటగడుతుండు, కాళేశ్వరాన్ని పిల్లర్లు పగలేట్లా, నాణ్యత లేని ఆ ఫ్లైఓవర్లు కావచ్చు, నాణ్యత లేని పిల్లర్లు, నాణ్యత లేని కాళేశ్వరాన్ని కట్టింది వాళ్ళే కాబట్టి నీళ్లు ఇస్తే, నీళ్ళు నింపితే అది తట్టుకుంటుందో తట్టుకోదా అని చెప్పేసి నీళ్లు ఇవ్వడం లేదు, ఇదంతా కేసీఆర్ చేసిందే కాబట్టి కేసీఆర్ మీద పబ్లిక్ను రెచ్చగొడుతుంది కాబట్టి కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ 6th రోజు టీపీసీసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయన అప్పీల్ చేసిండు. ఏప్రిల్ 16 రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నివేదిక కోరింది ఈ విషయం మీద. కేసీఆర్ అన్నది నిజమేనా, అబద్ధమా, అసలు ఏం జరిగింది, దాని మీద నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నివేదిక కోరితే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ నివేదిక ఏమిచ్చింది అంటే, కేసీఆర్కు వ్యతిరేకంగా ఇచ్చింది. కేసీఆర్ అన్నీ అన్నీ కూడా తప్పుడు మాటలే, అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు ధాన్యం కాబట్టి ఆయన ప్రజలను రెచ్చగొడుతుందని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే నిన్న మొన్న మహబూబాబాద్లో ఇచ్చింది, నోటీసులు ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పిందంటే, ఆర్డర్ కాపీ ఇచ్చింది, దాంట్లో 48 గంటలు కేసీఆర్ బస్సు యాత్ర కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, రాజకీయ ప్రోగ్రాంలు ఎక్కడ కూడా వేయొద్దని చెప్పేసి, 48 గంటలు అంటే 2 రోజులు బంద్ చేయాలి కేసీఆర్, నీ ముచ్చట ఎవరికి చెప్పొద్దు, నువ్వు రాజకీయంగా బయటకు వెళ్ళొద్దు, బస్సు యాత్రలు గిస్సు యాత్రలు చేయొద్దని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ 48 రోజులు అంటే 2 రోజులు కేసీఆర్కు అంటే ఎక్కడ ఏం చేయొద్దు అని చెప్పేసి ఆయనకు ఆర్డర్ చేసింది. అయితే మరి
కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన మీద ఇట్లా వచ్చింది. గతంలో మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి, ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు సాక్షాత్తు, ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ మెడలు వంచుతాం, కేసీఆర్ పేగులు తీసి మెడలు వేసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. ఆయన మీద చర్యలు లేవు. అట్లాగే బండి సంజయ్ గుండు అని కూడా అన్నాడు, ఇట్లా ఆయన మీద చర్యలు లేవు. తర్వాత సాక్షాత్తు అంటే బండి సంజయ్ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద, కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పెరిగారు, వీళ్ళ మీద చర్యలు లేవు. ఎందుకంటే ఈయన కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బండి సంజయ్ బీజేపీ కాబట్టి ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమాదు. మోడీ కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముస్లింలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏదడితే ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, బడులు ఇస్తాయి, నిధులు ఇస్తుంది, లాస్ట్కు హిందువుల మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకే ఇస్తారు అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు చేసినా కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు. ఎందుకు అంటే ఆయన మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే ఈ రెండింటి బట్టి చూస్తే కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేస్తుండా, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను మేనేజ్ చేస్తుండా అనేటువంటి అనుమానం ప్రజల్లో వస్తుంది. కేసీఆర్ను మీద 2 రోజులు చెప్పారు ప్రచారం పోవద్దని చెప్పేసి. మరి మోడీ మీద కావచ్చు, రేవంత్ రెడ్డి మీద కావచ్చు, ఎలాంటి విషయాలు చెప్పలేదు, వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే కేసీఆర్ను మనం సపోర్ట్ చేయడం కాదు ఇక్కడ, కేసీఆర్ మీద చర్య తీసుకోవాల్సిందే తప్పుడు మాటలు మాట్లాడితే, కానీ మిగతా వీళ్ళ మీద కూడా తీసుకోలేదు అనేటువంటిది జనాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఏదేమైనా కేసీఆర్కు 2 రోజులు అంటే ఇవాళ రేపు ఎలాంటి ప్రోగ్రాంలలో పాల్గొనకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఎలాంటి ప్రెస్ మీట్లు నిర్వహించకూడదని 2 రోజులు కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది మహబూబాబాద్లో.